గౌరవనీయులైన అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈవినింగ్ స్టడీకి స్వాగతం, సుస్వాగతం. దేవాన్ స్టడీ సర్కిల్కి స్వాగతం, సుస్వాగతం. సులభమైన పద్ధతిలో గణితం మీ ముందుకు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేఖాగణితం క్లాస్ 11 మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఈరోజు రెండు విషయాలు మీకు మీ ముందుకు తెస్తున్నాను. ఒకటి సరళ సంవృత పటం, రెండు త్రిభుజం ధర్మాలు. ముందుగా సరళ సంవృత పటం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక పటం తనకు తాను ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకోకుండా మూసి ఉన్నట్లయితే దానిని సరళ సంవృత పటం అంటారు. ఒక పటం తనకు తాను ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకోకుండా మూసి ఉన్నట్లయితే దానిని సరళ సంవృత పటం అంటారు. ఇక్కడ చూడండి, త్రిభుజం ఉంది. ఈ యొక్క త్రిభుజం ఇట్లా చేసి ఇట్లా వచ్చి మళ్ళా ఒకటేసారి తనకు తాను ఖండించుకుంటుంది. చూద్దాం, ఇక ఒకటేసారి తనకు తాను ఖండించుకుంటుంది. అట్లా ఒకేసారి తనకు తాను ఖండించుకోవాలి. అటువంటి పటాలు సరళ సంవృత పటాలు. మరలా ఒకటి కంటే ఎక్కువ సార్లు కనుక ఖండించుకుంటే అవి సరళ సంవృత పటాలు కావు, కావు, కావు. ఓకే, మరి ఇక్కడ ఏవేవి సరళ సంవృత పటాలు చూద్దాం. ఇవో ఇక్కడ ఈ త్రిభుజం ఒకటేసారి ఖండించుకుంటుంది. ఇట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేసి మరి ఇక్కడ, కాబట్టి సరళ సంవృత పటమే. ఇక్కడ ఇది కూడా సరళ సంవృత పటమే, ఒకటేసారి ఖండించుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా సరళ సంవృత పటమే, ఇలా చేసి ఒకేసారి ఖండించుకుంటుంది. కానీ ఇది సరళ సంవృత పటం కాదు, కాదు, కాదు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకుంటుంది కాబట్టి సరళ సంవృత పటం కాదు. ఓకేనా, ఒక పటం తనకు తాను ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకోకుండా మూసి ఉన్నట్లయితే దాన్ని సరళ సంవృత పటం అంటారు. ఇక్కడ ఈ మూడు సరళ సంవృత పటాలే, ఇది కాదు. నెక్స్ట్ రెండు త్రిభుజం ధర్మాలు. త్రిభుజం ధర్మాలు మొదటగా బహుభుజం అంటే తెలుసుకుందాం. మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటం, మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటము బహుభుజి అంటారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటం బహుభుజి అంటారు. మరి ఇక్కడ మూడు భుజాలుంటే త్రిభుజం అంటాం, నాలుగు భుజాలుంటే చతుర్భుజం అంటాం, ఐదు భుజాలుంటే పంచభుజ అంటాం, ఆరు భుజాలుంటే షడ్భుజి అంటాం, ఏడు భుజాలుంటే సప్తభుజ అంటాం, ఎనిమిది భుజాలుంటే అష్టభుజ అంటాం, తొమ్మిది భుజాలుంటే నవభుజ అంటాం, పది భుజాలుంటే దశభుజ అంటాం. ఓకేనా, మరి త్రిభుజం అంటే మూడు భుజాలు గల బహుభుజిని త్రిభుజం అంటారు, లేదా మూడు రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. ఓకేనా, చూడండి త్రిభుజం ధర్మాలు లో మనము ఈరోజు బహుభుజి అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలు ఏర్పడే సరళ సంవృత పటం బహుభుజ అంటాం. ఇక్కడ మూడు భుజాలుంటే త్రిభుజం, నాలుగు భుజాలుంటే చతుర్భుజం, ఐదు భుజాలుంటే పంచభుజం, ఆరు భుజాలుంటే షడ్భుజి, ఏడు భుజాలుంటే సప్తభుజం, ఎనిమిది భుజాలుంటే అష్టభుజం, తొమ్మిది భుజాలుంటే నవభుజం, పది భుజాలుంటే దశభుజం. త్రిభుజం అంటే మూడు భుజాలు గల బహుభుజిని త్రిభుజం అంటారు, లేదా మూడు రేఖాఖండాలు ఏర్పడే సరళ సంవృత పటం త్రిభుజం అంటారు. ఓకేనా, మనం ఈరోజు రేఖాగణితం క్లాస్ 11 భాగంగా సరళ సంవృత పటాలు అంటే ఏంటి, అలాగే త్రిభుజం యొక్క ధర్మాలు అంటే ఏంటి, ఇంకా మరీ కొన్ని విషయాలు అంటే త్రిభుజం ధర్మాలు ఇంకా చాలా ఉన్నాయి మనం తెలుసుకునేటివి. ఈరోజు ఓన్లీ మూడు భుజాలు ఉంటే త్రిభుజం, నాలుగు భుజాలు ఉంటే చతుర్భుజం ఈ విషయాన్ని తెచ్చాను. మళ్ళీ రేపటి ఈవినింగ్ స్టడీలో మళ్ళీ రేఖాగణితంకి సంబంధించి, త్రిభుజ ధర్మాలకు సంబంధించి మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి దేవాన్ స్టడీ సర్కిల్. అంతవరకు సెలవు, బాయ్.